బీఆర్ఎస్ పార్టీ చేసిందని మేము చేయాలని రూల్ లేదు. ఎలక్షన్ ల ముందు ప్రకటిస్తాం. నామినేషన్ టైం కి క్లారిటీ ఇస్తాం. 15 రోజులు సరిపోదా? షెడ్యూలే రాలే. ఎలక్షన్ డిసెంబరా జనవరా పార్లమెంట్ తోట ఎట తెలుసు? मेरा कोई भाई नहीं है. मेरे बाप को दो बेटे हैं. मेरा कोई बाप नहीं है, भाई नहीं है. ठीक है. तीसरी बात, कांग्रेस का वजूद इसलिए नहीं है बोला, हम लोग 28 जीते, कांग्रेस 2 जीता, टीआरएस 13 जीता, एमआईएम 16 जीता, तो कांग्रेस का वजूद कहाँ है भाई? बताओ. टैक्स डेवल्यूशन फंड बोल रहे, वो नहीं है, वो नहीं है, सवाल ही नहीं है. ले अपडेटेड आ गया. हमारे आरमूर का एमएलए है ना, पूरा हर गांव में डबल बेडरूम बन गया बोलता हूं. क्या जाने का है? कोई भी स्टेट को टैक्स डेवल्यूशन रुकता नहीं, बिल्कुल नहीं रुकता. आपको तेलंगाना के लिए आप जमीन देते ही कोच फैक्ट्री आ गया, जमीन देते ही आ गया 4 महीने में. आपको रामागुंडम फर्टिलाइजर फैक्ट्री आ गया, आपको नया लाइन आ गया निजामाबाद से 4,500 करोड़ से, जो अभी ट्रेन है उसका दुगना होगा ट्रेन का संख्या. और ये हम लोग सब फास्ट बनाते, रोड भी तेज डालते, रेलवे लाइन भी तेज डालते, और उसमें कविता मोहतरमा का टैक्स नहीं रहता. इतने काम चल रहे, केवी आ गए, इतने हाईवेज बन रहे, रेलवे लाइन्स बन रहे, फ्लाईओवर्स बन रहे. आपके पास सारसापल्ली का 136 करोड़ पूरा दिल्ली से आया. इसमें ये भी कोई भी कॉन्ट्रैक्टर आज तक मेरे घर में कदम नहीं रखा, मेरे घर में कदम नहीं रखा, मेरे को फोन नहीं किया, मेरे को नाम भी नहीं पता. काम तो चल रहे, काम चल रहे. आपका आपका वो ब्रेक है, आपका प्लॉट नहीं मिले, आपका घर नहीं बने, आपके घर नहीं बने. मेरा पूरा सिंपति जताने आया मैं आप. अभी हमको सीनियर सिटीजन थी नारायण ना, जर्नलिस्ट का भी इनका ठीक है, जर्नलिस्ट सीनियर सिटीजन. अच्छा तेलुगु वाला की चपंडी గజ్వేల్ భయపడ్డాడు, ఇన్సెక్యూరిటీ అభద్రతా భావము, గజ్వేల్ గెలుస్తానో లేడో అని ఈడికొచ్చాడు, కామారెడ్డికి వచ్చాడు. గంతే ఇంకేముంటుంది అలా, రెండు జాలలో పోటీ చేశాడు. గజ్వేల్ కి కామారెడ్డి ఎంత దూరం ఉన్నది? గజ్వేల్ కామారెడ్డి ఎంత దూరం ఉన్నది? పక్కకే, పక్క కాన్స్టిట్యున్సీలో. ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ లో పోయేది ఉండే, లేదా ఇటు ఆర్మూర్కి వచ్చేది ఉండే. కమ్సే కమ్ ఆర్మూర్కి రావాలి కదా,
గజ్వేల్ పక్కకు నిలబడ్డాడు. ఇప్పుడు దక్షిణ కాదు ఉత్తర కాదు, రెండు మధ్యలో ఉన్నాయి. దాదాపు రెండు పక్క పక్కకే ఉన్నాయి, రెండు మధ్యలోనే ఉన్నాయి. నరేంద్ర గారు కరెక్టా కదా? ఒకటి మహబూబ్ నగర్ వేది ఉండే, ఒకటి ఆదిలాబాద్ వేది ఉండే. దానిలో కొత్త ఏముందండి? ఆ దోస్తీలో పాపం ఇళ్ళకి ఇల్లు పోతున్నాయి, ఆయుష్మాన్ భారత్ పోతున్నాయి, ఎటువంటి స్కీములు వస్తలేవు, లక్షల రూపాయలు వీక్తున్నాయి, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దోస్తీ బోత్ మయంగా పడరా? ఇంకో వైతో బోల్రా, దోస్తీ బోత్ మయంగా పడరా? కాంగ్రెస్ ఆల్సో ఇస్ నోన్ డేవిల్, ఇట్స్ నోన్ డేవిల్. కాంగ్రెస్ వాళ్ళతో ఏం బెనిఫిట్ అయింది? ఏమైనా అయిందా? బెనిఫిట్ అయితే పోయి వేసుకుని నేనేం వద్దంటలేను. మేము చేసిన బెనిఫిట్లు అన్ని తీసుకుని వచ్చినాం ఇవాళ, అలాగే లెక్కల పత్రాలు ఇచ్చినాము. కాబట్టి బీజేపీ కోటేరు అంటున్నాము, లేదు ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే నోటాకి ఏమంటున్నాం. ఎప్పటి నుంచి సిద్ధంగా ఉన్నది? ఎందుకు 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 చేయలేకపోతున్నారు? మేము కార్యాచరణ చేస్తే మా కేంద్ర మంత్రిని కూడా రోడ్డు మీద ఆపేసారు, మమ్మల్ని మస్తాలు ఆపేసారు, ఔదారెస్టులు చేసిండ్రు. ప్రజలు నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది. ఇంకేంది దానికి ఎందుకు ఇస్తలేరంటే 1500 మందికి ఇస్తే 15000 ఎగ్గొట్టిండు. ఆ 15000 ఎగబడతారని ఇది కూడా ఇచ్చాడు, పనిచేసిండు. అది పాత పడిపోతున్నాయి, కిటికీలు ఊసిపోతున్నాయి, పెచ్చులు పడిపోతున్నాయి. మా కార్యాచరణ దేశమంతా 4 కోట్ల ఇల్లు కట్టినాము, అప్పచెప్పినాము, 3.5 కోట్లు అప్పచెప్పినాము. మాకు ఇక్కడ గెలిపింది, మేము కూడా లక్షల ఇల్లు కట్టి అప్పచెప్తాము. ఇంకేం కార్యాచరణ కావాలి? మృగా వీటి కూలగొట్టు మనం ఏంది? ఏం కార్యాచరణ కావాలి నీకు? మొన్న ఎవరు వచ్చారు? సార్ అయ్యే అన్న అక్కడ లక్ష్మీనారాయణ అయ్యా ఇక్కడ అయ్యే సార్ తెలుగు వస్తుందా? కూర్చోండి. ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఈ మధ్య స్పీచ్లో పొరపాటున బుడబుక్కల అని కేటీఆర్ని అన్నా. బుడబుక్కల అని కేటీఆర్ని సంభావించిన, అది ఏమంటారు ఆయన అన్నా, దానికి నేను బుడబుక్కల సమాజానికి సారీ చెప్తున్నా. ఓకే, నాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ దట్ ఈస్ అ కాస్ట్ అని తెలియదు. వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి. ఆ సమస్యలు చాలా మంది ఆఫీసర్లకు కూడా అటువంటి కాస్ట్ ఉంటుందంటే తెలియదంట. వాళ్ళ బీసీ సర్టిఫికెట్లు లేట్ అవుతున్నాయంట. అట్లాంటివి తోలుబొమ్మల కులం, కునపులి కులం, కాశీ కపాడి, వీరముష్టి, జోగి, మందుల, పాసి, సారోళ్ళు, కాకి, పడగల, తాంబలి, ఇటువంటి కులాలు వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు కాస్ట్ సర్టిఫికెట్ కు పోతే గవర్నమెంట్ ఆఫీసర్లు నెలల నెలల తరబడి వెయిటింగ్ ఎంటికి అవగాహన లేదు. వాళ్ళ లిటరసీ రేటు, వాళ్ళ 10 మంది పిల్లలు ఈ కులాలకు వెళ్లి కేవలం 10 మంది పిల్లలు గ్రాడ్యుయేట్లు అయినరు. దానికి కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఎంత వెనుకబడి ఉన్నారు? వీళ్ళ లిటరసీ కోసం స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆఫీసర్స్ ని మొత్తం సిస్టమ్ ని దాన్ని ఎడ్యుకేట్ చేసి వీళ్ళ కోసము విల్ హ్యావ్ టు హ్యావ్ అ స్పెషల్ ఎడ్యుకేషన్ డ్రైవ్, లిటరసీ డ్రైవ్. ఈ అవేర్నెస్ పెంచడానికి మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఇటువంటి కులాలు ఎటువంటి కార్య జనరల్ గా నేను కుల రాజకీయాలకి దూరం ఉంటాను.
ఇటువంటి కులాల కోసం నేను తీసుకున్న పేర్లు వీళ్ళ అభ్యున్నతి కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టినా ఐ మై సెల్ఫ్ విల్ డెడికేట్ మై సెల్ఫ్